హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ రాజీ ఎడ్యుకేటర్స్ అండ్ ఫాస్ట్ కుకింగ్ ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం పచ్చి దోసకాయ అంటే దోసకాయని మగ్గ పెట్టకుండా చేస్తానండి కావలసిన పదార్థాలు దోసకాయ టమాటా పచ్చిమిర్చి కొ కొంచెం టేస్ట్ కోసం కొత్తిమీర ఆయిల్ వెల్లుల్లి పచ్చన్నపప్పు ఎండుమిర్చి పోపు కోసం అండి కొంచెం తాలింపు కోసం పచ్చిమిర్చి చింతపండు జీలకర్ర సాల్ట్ అండి కావలసిన పదార్థాలు చూసారు కదా దోసకాయని ఇప్పుడు మనం చెక్కు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను చూసారు కదా అలాగే టమాటాను కూడా ముక్కల కింద కట్ చేసుకున్నానండి కొన్ని నచ్చితే వేసుకోవచ్చు టమాటా లేకపోయినా పర్వాలేదండి నేను కొంచెం గ్రేవీ కోసం వేసుకున్నాను పాన్ పెట్టుకొని వన్ ఆర్ టూ స్పూన్స్ చాలండి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ తక్కువ ఆయిల్ సరిపోతుంది నేను ఆ పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నానండి అంటే పేలతాయని పేలకుండా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేస్తానండి ఇందులో టమాటాను పచ్చిమిర్చి చక్కగా మగ్గిని చూసారా రెండు కలిసి నేను ఇప్పుడు ఇది ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుంటానండి మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇందులో వెల్లుల్లి రేఖలు వేస్తానండి ఒక త్రీ ఆర్ ఫోర్ వెల్లుల్లి రేఖలో పచ్చి వేస్తే కొంచెం టేస్ట్ వస్తాయని కొంచెం పచ్చి వేస్తానండి జీలకర్ర వచ్చి హాఫ్ స్పూన్ వేస్తానండి అంటే టీ స్పూన్ ఉంటుంది కదండి దాంట్లో వేస్తాను సాల్ట్ తగినంత అండి అంటే తర్వాత అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి అప్పుడు మనం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు నేను ఇప్పుడు చింతపండు కూడా వేస్తున్నాను తర్వాత ఒక దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదండి అందులో ఒక హాఫ్ ఇందులో వేసుకుంటున్నాను గ్రేవీ కోసం దీన్ని ఇప్పుడు మిక్సీ చేస్తాను చూడండి అది చక్కగా పేస్ట్లా అయ్యింది పాన్ పెట్టుకొని నేను ఇప్పుడు ఆయిల్ వేసి ఒక పోపు వేస్తానండి పచ్చని పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఈ పోపులో ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదండి మిక్సీలో ఉన్న పేస్ట్ని తీసుకొచ్చి నేను ఈ పాన్లో వేసుకుంటానండి అలా వన్ ఆర్ టూ మినిట్స్ చాలండి ఎక్కువ అవసరం లేదు కొంచెం మగ్గుతుంది అంతే అండి అంటే పచ్చి వాసన రాకుండా ఉండడం కోసం అంతే ఇప్పుడు ఆ పచ్చి ముక్కలు తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేశానండి టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర అండి కొత్తిమీర కొద్దిగా ఒక వన్ మినిట్ చాలండి జస్ట్ కొంచెం సేపే ఎక్కువసేపు అవసరం లేదు ఇక రెడీ అయిపోయిందండి మనం ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారా బౌల్లోకి తీసుకుని చాలా చక్కగా ఉంటుందండి ఇది మా అమ్మమ్మగారు చక్కగా చేసేవారు మేము ఎక్కువగా తినేవాళ్ళం కృష్ణా జిల్లాలో ఎక్కువగా చేసేవారండి ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో